హలో గ ఈరోజు వీడియోలో వచ్చేసి లోబ్ స్టార్ సెంటర్స్కి సంబంధించిన విడ్రా వీడియో అయితే చెప్తాను ఏమాత్రం వీడియో మిస్ అవ్వకుండా ఇదైతే యూజ్ చేసిన వాళ్ళు ట్రై చేసిన వాళ్ళైతే విడ్రా అయితే ఇప్పుడు తీసుకోవచ్చు ఏమాత్రం వీడియో మిస్ అవ్వకుండా ఇలాంటి స్టెప్ మిస్ అవ్వకుండా నేను ఎలా చేశాను అలా చేసి విడ్రా తీసుకోవచ్చు నేను ముందైతే దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి నేను వన్ మంత్ కింద చెప్పాను వన్ మంత్ కింద మన ఛానల్లో చెప్పాను మా ఛానల్కి ఇంకా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ముందైతే నేను దీనికి సంబంధించిన వీడియోస్ అయితే రెండు చేశాను ఇంకొకటి ఫస్ట్ పార్ట్ వన్ అయితే విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్పాను పార్ట్ వన్ వీడియో వచ్చేసి ఇది ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో పార్ట్ వన్ అంటే పార్ట్ వన్ విత్డ్రా ప్రాసెస్ అయితే ఉంటుంది ఎలా విడ్డ్రా అయితే చేసుకోవాలో పార్ట్ వన్ అయితే ఉంటుంది ఈరోజు వచ్చేసి పార్ట్ టూ చెప్తాను పార్ట్ టూ అయితే లాంగ్ ఉంటుంది మీరు విధంగా చూసుకుంటే పార్ట్ టూ అయితే సింపుల్ అయిపోతుంది నేను చెప్పినట్టు చేయండి నేనైతే చేయరాదు మీరే చేయాలి మీ అకౌంట్ని అయితే ఇక చేస్తాను చూడండి నేను ఈ వీడియో వచ్చేసి ఈ సెంటర్స్కి సంబంధించిన వీడియో వచ్చేసి నేను వన్ మంత్ కింద చెప్పాను ఆల్రెడీ వన్ మంత్ అయితే అయిపోయింది బెస్ట్ ఎర్నింగ్ వెబ్సైట్ అయితే సెంటర్స్ గురించి చెప్పాను అదైతే వన్ మంత్ అయిపోయింది అయిపోయిన వారు అయితే ఇప్పుడు విద్యార్థి చేసుకోవచ్చు వన్ మంత్ అయితే మీకు కూడా ఆల్రెడీ అయిపోయింది అనుకుంటాను నేను చెప్పే వన్ మంత్ అయిపోయింది ముందైతే ఈ సైట్లో నేను పార్ట్ వన్లో చెప్పాను సైట్లో కేవైసీ చేసుకోమని చెప్పాను ఎవరైనా కేవైసీ చేసుకోవాల్సిందే నాకు పంపించినా కూడా మీరు కేవైసీ చేసుకోవాలి నాకు పంపించడం రాదు నాకైతే పంపించరాదు మీ అకౌంట్ నుంచి నాకైతే పంపేరాదు నేను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయినా మీరు చేయరాదు మీరు ముందు కేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకున్న వారికి అయితే తీసుకోవచ్చు ముందే దీంట్లో కేవైసీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలుసా చెప్తాను ఇప్పటి నుంచి అయితే ప్రాసెస్ ముందైతే దీంట్లో కేవైసీ అయిపోయింది మనకి కేవైసీ అయిపోయిన తర్వాత మనకి లోప్ స్టార్లోకి వెళ్ళండి లోప్ స్టార్లోకి వెళ్ళి చూపిస్తాను మనం ఎప్పుడైతే ఇంత బిడ్డ చేసుకోవచ్చో చెప్తాను ముందు లోప్ స్టార్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం త్రీ లైన్స్లోకి వెళ్ళండి త్రీ లైన్స్లోకి వెళ్ళిన తర్వాత హిస్టరీలోకి వెళ్ళండి హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ బోనస్ ఎప్పుడు వచ్చిందో చూడండి ఫస్ట్ బోనస్ వచ్చేసి ఎయిటీన్త్ రోజు వచ్చింది ఫస్ట్ బోనస్ నుంచి మనకి ఫోర్ హండ్రెడ్ సెంటర్స్ ఫోర్ హండ్రెడ్ బోనస్ టోకన్స్ ఎప్పుడు వచ్చాయో చూద్దాం ఫస్ట్ నుంచి ఎయిటీన్త్ నుంచి మనకి నాకైతే టోటల్ ఫోర్ హండ్రెడ్ ఎప్పుడైందంటే క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ రోజు అయిందంటే ట్వంటీ టూ రోజు హండ్రెడ్ నెక్స్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ టూ రోజు టూ హండ్రెడ్ వచ్చాయి మళ్ళీ నైన్టీన్ రోజు వచ్చాయి ఎయిటీన్త్ రోజు వచ్చాయి టోటల్గా నాకు ట్వంటీ టూ రోజే టోటల్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే సారీ హండ్రెడ్ బోనస్ టోకెన్స్ అయితే వచ్చి హండ్రెడ్ బోనస్ టోకెన్స్ అనేది నాకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టోకెన్స్ అనేది మనకి ట్వంటీ టూ రోజు అయిపోయిపోయింది నా అకౌంట్లో ట్వంటీ టూ రోజు అయిపోయింది కాబట్టి నేను ఆ రోజు అయితే విడ్రా చేశాను విడ్రా చేసినప్పుడు విడ్రా కూడా మీకు వీడియో కూడా షూట్ చేయలేదు కానీ ఇప్పుడు నేను అయితే జెన్స్ ప్రాసెస్ చెప్తాను ఎలా చేసుకోవాలో లాస్ట్కి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను టెలిగ్రామ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా పెట్టాను మీరు చూడుంటే చూసుకోవచ్చు ముందైతే ఇప్పుడు నేను విత్డ్రాప్స్ చెప్తాను మనం ఏదైతే సైన్స్ సైట్ ఉందిగా సైంటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను ఆ పార్ట్ వన్ వీడియోలో కూడా ఉంటుంది ఇప్పుడైతే చూసాను ఈ సైట్ అయితే డెస్క్ సైట్లో ఓపెన్ చేయండి డెస్క్ షాప్లో ఓపెన్ చేసినా కింద ఎక్స్చేంజ్ వస్తుంది ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ బోనస్ టు సెంటర్స్ అది తీసుకోవచ్చు మనం కింద చూడండి చాలా పేమెంట్స్ అయితే ఉన్నాయి నడుస్తున్నాయి కూడా ఇప్పుడు కూడా ఇక్కడ చిన్న కింద చూడండి చాలా బోనస్ టోకెన్స్ అయితే పేమెంట్స్ ప్రూఫ్స్ అయితే తీసుకునే వాళ్ళు ఉన్నారు ముందైతే దీంట్లో మనం బిడ్డ వచ్చేసి మినిమం బిడ్డ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది చూడండి నేను టూ హండ్రెడ్ పెట్టి ట్రై చేశాను మినిమం బిడ్డ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అని చూపిస్తుంది ఫోర్ హండ్రెడ్ బోనస్ టోకెన్స్ అయితే మినిమం బిడ్డ దీంట్లో ఉంటాయి అందుకోసం చెప్పాను మనకి ఫోర్ అండ్ టోకెన్స్ ఎప్పుడైతే మన వాలెట్లో కంప్లీట్ అయ్యో ఆ డేట్ నుంచి మనకి ఈ రోజు వరకు థర్టీ డేస్ అయితే అంటే మనం విడ్రో చేసుకునే రోజు వరకు థర్టీ డేస్ అయితే కంప్లీట్ అయిపోవాలి నేనైతే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పెట్టాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్వేస్ వన్ హండ్రెడ్ సెంటర్స్ తీసుకోండి వన్ యూఎస్ ప్లస్ అంటే ఎయిటీ రూపీస్ ప్లస్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్సే ఉంటుంది సారీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ ఏంటంటే ముందు విధంగా మనం బోనస్ సెండ్ చేస్తున్నాం కాబట్టి బోనస్ టు సెంటర్స్ పెట్టండి సెంటర్స్ పెట్టి ఎక్స్చేంజ్ కొట్టండి ఎక్స్చేంజ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ మన యూజర్ నేమ్ అడుగుతుంది ముందు టెలిగ్రామ్ యూజర్ నేమ్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయండి మీరు వీడియో అనేది ల్యాండ్స్కోప్ నోడ్ చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఇది జూమ్ అవుట్ జూమ్ అయిన్ జూమ్ అవుట్ జూమ్ చేస్తున్నాను అందుకని ఇక్కడ చూడండి ముందైతే మనం ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియో చెప్పినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోమని చెప్పాను జాయిన్ అయిన వారు ఇక్కడ మన టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే నిక్ నేమ్ అయితే మన టెలిగ్రామ్ ఐడి ఉంటుంది ఆ ఐడి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి అయితే ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత యువర్ అడ్రస్ అడుగుతుంది ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్ చేసిన తర్వాత యువర్ అడ్రస్ యువర్ అడ్రస్ అనేది మనం లోప్ స్టోర్లోకి వెళ్ళండి లోప్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత త్రీ లైన్స్లోకి వెళ్ళండి త్రీ లైన్స్లోకి వెళ్ళిన తర్వాత రిసీవ్లోకి వెళ్ళండి రిసీవ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్టెలర్ అడ్రస్ ఉంటుంది స్టెల్లర్ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకుంటే మనం ఈ అడ్రస్ అనేది కరెక్ట్ ఇస్తేనే మన ఈ అడ్రస్కి అయితే పేమెంట్ వస్తుంది ఇక్కడైతే కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న చూడండి ఇక్కడ లింక్ ఈ నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అయితే అయిపోయింది చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదో చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇంకొక టాస్క్ చూడండి ఇలా ఫేస్బుక్ పోస్ట్ని అయితే మనం సారీ ఫేస్బుక్ పోస్ట్ని పబ్లిక్ చేయాలి షేర్ చేయాలి మనం ముందుగా ఫేస్బుక్ అయితే షేర్ చేసుకున్నాను లేదా వాట్సాప్లోకి ఏ విధంగా అయితే షేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని చేసిన తర్వాత ఈ పోస్ట్ని ఏం చేయాలంటే మనం ఈ పోస్ట్ని లైక్ కొట్టండి లైక్ కొట్టేసిన తర్వాత షేర్ చేయండి ఇక్కడ షేర్ బటన్ ఏ పెట్టి లైడ్ లైట్ అయితే మీకు ఎబీ ఉన్నా ఎబ్బీ లైట్ ఉన్నా కూడా ఫేస్బుక్ లైట్ ఉన్నా ఫేస్బుక్ లైట్ యాప్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది షేర్ నా షేర్ టు పబ్లిక్ కొట్టండి పబ్లిక్ కొట్టేసిన తర్వాత అయిపోతుంది అయిపోయి బ్యాగ్ వచ్చేసి రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేస్తే మనం పెట్టిన పోస్ట్ అయితే కనబడుతుంది పోస్ట్ని ఏం చేయాలంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ మెయింట యాప్ చేసి కింద కాపీ లింక్ అని ఉంటుంది లింక్ అయితే కాపీ చేసుకోండి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఆ ఫేస్బుక్ సంబంధించిన కింద ఒక మన బ్యాంక్ ఆ బ్యాంక్లో అయితే దాన్ని ఫిల్అప్ చేసేయండి పేస్ట్ చేసేయండి అయితే చేసేస్తాను ఇక్కడ పేస్ కొట్టేసి పేస్ కొట్టండి ప్రాసెసింగ్ ఎక్స్చేంజ్ అవుతుంది ప్రాసెసింగ్ అయితే అయిపోయింది చూడండి ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఇక్కడ ప్రాసెసింగ్ అయితే ఏంది ప్రాసెసింగ్ ఎక్స్చేంజ్లో కొట్టిన తర్వాత ఎక్స్చేంజ్ లోకి వెళ్ళండి కన్ఫామ్ ఇది మనం కన్ఫామ్ కొట్టేయాలి కన్ఫర్మ్ అయితే కొట్టేయండి అంటే కొట్టేస్తాను మనం ముందైతే స్టిల్లర్ అడ్రస్ చెక్ చేసుకోండి స్టిల్లర్ అడ్రస్ ఇక్కడ కనబడుతుందిగా ఇదే అడ్రస్ అయితే కన్ఫామ్ కొట్టేయండి కన్ఫర్మ్ టు కన్ఫామ్ ఆర్డర్ కొట్టండి కన్ఫర్మ్ అయితే అయిపోతుంది కన్ఫర్మ్ అయినతో చూడండి ఇక్కడ మన డీటెయిల్స్ వచ్చాయి ఇంకొక నెక్స్ట్ ఫైనల్ ప్రాసెస్ ఉన్నట్టు ఇది ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇచ్చారు చూడండి పైన వాళ్ళ స్టేల్ అడ్రస్ ఇస్తారు ఆ అడ్రస్కి అనేది మనం టోకెన్స్ అయితే పంపించాలి ఇది అన్ని ఎక్స్చేంజ్ల విధంగా కాదు డిఫరెంట్ ఉంటుంది ఎక్స్చేంజ్ లోపస్టార్ ఎక్స్చేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అందుకోసం ఈ ప్రాసెస్ అయితే చేయండి వీడియో అయితే ఇంకా యూట్యూబ్లో లేదు విడ్డా ప్రాసెస్ వీడియో అయితే నేను ముందు చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మన అడ్రస్ అయితే ఇచ్చారుగా అడ్రస్ అనేది కాపీ చేసుకోండి నేనైతే అయితే ఈ అడ్రస్ అయితే ఫుల్ టు లా ఫ్రంట్ టు లాంగ్ అయితే బ్యాక్ టు ఇక్కడ కాపీ చేసుకోండి ముందు నుంచి లాస్ట్ వరకు అయితే కాపీ చేసుకోండి చేసుకున్న తర్వాత కాపీ కొట్టండి కాపీ కొట్టే తర్వాత మనం లోప్ స్టోర్లోకి వెళ్ళండి లోబ్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత త్రీ లైన్స్లోకి వెళ్ళాండి త్రీ లైన్స్లోకి వెళ్ళిన తర్వాత సెండ్కి వెళ్ళండి సెండ్కి వెళ్ళిన తర్వాత స్టెలర్ అడ్రస్ ఇక్కడ స్టెల్ అడ్రస్ షెలర్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉందిగా సెర్చ్ బాలర్లో మన అడ్రస్ అయితే పేస్ట్ చేసేయండి చేసేస్తాను అయితే చేసేసాను చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అడ్రస్ వస్తుంది అడ్రస్ అయితే కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టిన తర్వాత మనం ఇక్కడ పైన ఎక్సెల్ఎం కాదు బోనస్లోకి వెళ్ళండి పైన నేను బోనస్లోకి వెళ్తాను అక్కడ ఇది కాదు బోనస్లోకి వెళ్తాను ఫోర్ హండ్రెడ్ ఎక్సెల్ఎం కాదు పైన బోనస్లోకి వెళ్ళండి పైన ఎక్స్ఎల్ఎం బోనస్ ఎంట్రస్ ఎక్సెల్ఎంజీ అని చూపిస్తుంది బోనస్లోకి వెళ్ళి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ బోనస్ అయితే మనం పంపుదు ఉన్నాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ అయితే ఎంటర్ చేయొచ్చు మీరు ఫోర్ హండ్రెడ్ కాదు ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు నేను ఓన్లీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ అంటే నా డేట్ అక్కడికి అయిపోయింది కాబట్టి నేను ట్వంటీ ఫోర్ చేసుకున్నాను మినిమం వీటి అయితే చేసి చూపిస్తున్నాను మీరు ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ మెమో కూడా ఇచ్చాడు మనం ఇక్కడ మెమోకి మెమోకి అయితే మనం అక్కడ పేస్ట్ చేయాలి అడ్రస్ కింద మెమో కూడా ఇచ్చాడు చూడండి ఈ అడ్రస్ అయితే మనం ఈ అడ్రస్కి అయితే మనం పంపుతున్నాం ఇక్కడ మెమో కూడా ఇచ్చాను ట్రాన్సాక్షన్ మేమో సెండ్ కొట్టండి సెండ్ తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఫటాఫట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద కొట్టండి కన్ఫర్మ్ అయిన తర్వాత లోడ్ అవుతుంది కాస్త లోడ్ అవుతుంది వన్ మినిట్ కూడా పడుతుంది థర్టీ సెకండ్స్ కూడా పడుతుంది లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనం సక్సెస్ఫుల్ ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఈ విధంగా అయితే పేమెంట్ సెండ్ అయిపోయింది అడ్రస్కి అయితే మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వర్త్ ఫోర్ డాలర్స్ వర్త్ మనం సెంటర్స్ టోకెన్స్ అయితే పంపించాము వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసింది సైడ్ని అయితే అస్సలు రిఫ్రెష్ చేయొద్దు రిఫ్రెష్ చేస్తే మాత్రం మనం మనమైతే క్యాన్సిల్ మన పేమెంట్ రాదు పేమెంట్ పోతుంది దీని మీద కన్ఫర్మ్ కొట్టేది బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ లింక్ ఉంది లింక్ నుంచి మనం దీని అయితే ట్రాక్ చేసుకోవచ్చు మన పేమెంట్ అయితే దీన్ని ఈ విధంగా ట్రాక్ అయితే చేసుకోవచ్చు లింక్ నుంచి చేసుకున్న తర్వాత ఇక్కడ చేసుకోండి ఇది లింక్ అయితే కాపీ పెట్టుకోండి కాపీ వేసుకుంటే ఎప్పటిదప్పుడు అయితే మనం సెంటర్ టోకెన్స్ అయితే మనం ఎక్కడి నుంచి కడగచ్చు కానీ కాపీ చేసుకోవచ్చు ముందైతే మనం సెండ్ చేసిన పేమెంట్ అయితే ఎప్పుడు వస్తుందో చెప్తాను ఇక్కడ చూడ కింద చూడండి చాలా పేమెంట్స్ అయితే ప్రోసెసింగ్లో ఉన్నాయి పేమెంట్ అనేది మనం ఇప్పుడు ఈరోజు పంపాము ఈరోజు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే మనకి ఫైవ్ టు టెన్ డేస్ పడుతుంది పేమెంట్ అనేది రావడానికి అందుకోసం నేను ఫస్ట్ పేమెంట్ అనేది వెయిట్ చేశాను ఫస్ట్ ఎయిటీన్త్ రోజు అయిపోయింది అప్పుడే వీడియో చేయవచ్చు కానీ పేమెంట్ అయితే అప్పటికి టైం పడుతుంది కాబట్టి వీడియో అయితే చేయలేదు అప్పుడు పేమెంట్ కూడా చూపేయలేదు ఎప్పుడైతే నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా చేసుకోండి టెన్ టు ఫైవ్ ఫైవ్ టు టెన్ డేస్ అయితే పడుతుంది ఫైవ్ టు టెన్ డేస్లో పడొద్దు లేకపోతే రెండు రోజులు కూడా పడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఆస్పెక్ట్ ట్రాఫిక్ ఉంటుంది తర్వాత మనకి పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సెంటర్స్లోకి వస్తుంది మనం సెంటర్స్ ఇచ్చాము బోనస్ టు సెంటర్స్ కూడా కాబట్టి ఇక్కడికి సెంటర్స్లోకి వచ్చింది సెంటర్స్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే త్రీ టైన్స్లోకి వెళ్ళి ట్రేడ్లోకి వెళ్ళండి ట్రేడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బోనస్ అండ్ బోనస్ టోకెన్స్ ఉన్నాయిగా బోనస్లోకి వెళ్ళి స్టేబుల్ ఉందిగా టేబుల్స్ అని పెట్టేసి మనం సెంటర్స్ టు ఎక్స్ఎల్ఎం అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెల్ సెంటర్స్ అనే ఉంటుంది కింద సెల్ సెంటర్స్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మాక్సిమం ఇక్కడ మన ఫోర్ హండ్రెడ్ సెంటర్స్ వస్తాయి కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఎంటర్ అయ్యండి ఫోర్ హండ్రెడ్ ఎంటర్ అయితే ఫిఫ్టీ త్రీ రూపీస్ వర్క్ ఎక్స్ఎల్ఎం అయితే వస్తుంది ఫిఫ్టీ త్రూ ఫిఫ్టీ త్రీ రావచ్చు వాల్యూ యాస్ పర్ వాల్యూ ఉంటుంది ఫోర్ సెంటర్స్ వాల్యూ రోజు రోజు పెరుగుతుంది కాబట్టి ఫిఫ్టీ త్రీ రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు తక్కువ కూడా రావచ్చు మనకి అది ఈ విధంగా అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మన సెంటర్స్ టు ఎక్స్ఎల్ఎం అనేది ఇన్స్టెంట్గా కన్వర్ట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఎక్స్ఎల్ఎం వస్తుంది ఎక్స్ఎమ్ అనేది మళ్ళీ మనం కాన్స్విచ్కి తీసుకోవచ్చు కాన్స్విచ్కి తీసుకోవాలంటే ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్ఎల్ఎం ఉంటుంది ఎక్స్ఎమ్లోకి వెళ్ళి సెండు కొట్టండి సెండ్ కొట్టేసిన తర్వాత విధంగా అడ్రస్ వస్తుంది షెల్లర్ అడ్రస్ కొడుతుంది షెల్లర్ అడ్రస్ అనేది మనం స్విచ్లో ఉంటుంది ఎక్స్ఎల్ఎం అంటారు స్టెల్లర్ అంటే ఆ ఎక్స్ఎల్ఎం అనేది మనం కాయిన్ స్విచ్ నుంచి ఇక్కడ అడ్రస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ బార్ కోడ్ లాగా ఉంటుంది మనకి దీంట్లో దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి అడ్రస్ వస్తుంది ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకున్న తర్వాత స్టిల్ అడ్రస్ ఉంది దీంట్లోకి వెళ్ళి ఇక్కడ సెచ్ కొట్టేసి మనం కాన్స్కి అయితే ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి బ్యాంక్కి అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే తీసుకోండి జస్ట్ మనం చేసిన జస్ట్ రిజిస్టర్ అయినందుకే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తున్నారు రిఫర్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా ఏం చేసుకోవచ్చు రిఫర్ చేయమని నేను చెప్పలేదు చేసుకున్న వాళ్ళైతే రిఫర్ చేసుకోండి వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు కూడా లైఫ్ టైం వర్క్ అవుతుంది ఎందుకంటే మనం జస్ట్ రిజిస్టర్ అయితే ఫోర్ డాలర్స్ ఇస్తారు రిజిస్టర్ అయినందుకు ఫోర్ డాలర్స్ ఇస్తారు మనకు ఎక్సెల్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఇప్పుడు అయితే సిక్స్ పర్సెంట్ అయితే పెరిగింది అంటే సిక్స్ రూపీ ఇప్పుడు చూడండి ఫైవ్ రూపీస్ అయితే ఉంది నిన్న మూడు దాకా త్రీ రూపీస్లో ఉండే ఈ విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత విద్రా తీసుకోండి విద్రతో బ్యాంకు కొట్టుకోండి బ్యాంకును అయితే బ్యాంక్ టు పేటిఎం మీరు దగ్గర క్యాన్స్ ఇచ్చి లేకపోతే నేను కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్లో నేను క్యాన్ అడ్రస్ ఇస్తాను ఎక్స్ఎల్ఎం అడ్రస్ నా దగ్గర ఎక్స్ఎల్ఎం ఉంది బ్రో నేను కాన్సి నుంచి మీకు అయితే పంపుతాను అంటే ఎక్స్ఎల్ఎం నుంచి దాని లోఫ్ స్టోర్ నుంచి నాకు పంపుతాను పంపండి పంపిన తర్వాత నేను పేటీఎంకి అయితే చేస్తాను ఈ విధంగా వీడియోలు చేసుకోవచ్చు ఇంకా వీడియో కూడా వర్క్ అవుతుంది సెంటర్స్ ప్లస్ నేను ఇంకో బిట్స్ దాని గురించి చెప్పాను టూ సెంటర్స్ వీడియో చెప్పాను వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్